Hi, welcome to SS Home Creations. Munduga mi andariki happy Vinayak Chavithi. Ee roju manam rava laddu ela tayaru cheyalo nerchukundam. Ee type lo meer rava laddu cheskunte 1 month varaku kuda ivi nilva untayi. Process elago chuddam. Munduga stove on cheskuni bandi pettukundam. Danlo 3 cups upma rava add cheskovali. Mee daggara measuring cup lekapothe edaina glass or steel cup edaina kuda use cheskovachu. కానీ మీరు రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకుంటే మీకు రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ బాగా లోలో పెట్టుకుని దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. మీకు రవ్వ ఫ్రై అయింది లేని ఎలా తెలుస్తుంది అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది రవ్వ పూర్తిగా ఫ్రై అయితే. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, పెడితే రవ్వ కింద మొత్తం మాడిపోతుంది. మీకు రవ్వ ఫ్రై అయిపోయిన వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే కింద రవ్వ మొత్తం మాడిపోతుంది, పై రవ్వ అంతా వైట్గానే ఉంటుంది. నేను అలా ముందుగానే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను, అది పూర్తిగా కూల్ అయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. బ్యాచెస్గా చేసుకోండి, అంతా ఒకసారి చేసుకోవద్దు. చూడండి పౌడర్ అయింది కదా, అలాగే మొత్తం రవ్వ అంతా కూడా పౌడర్ చేసుకోవాలి. నేను 3 కప్స్ రవ్వకి 3.5 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 4 కప్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి షుగర్ ఇంక్రీజర్ డిక్రీజ్ చేసుకోండి. దీనిలో 1 2 ఇలాచీ వేస్తున్నాను, ఇది కూడా మెత్తగా షుగర్తో పాటు పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత నేను ఆల్రెడీ జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు పీసెస్ని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాయి, మనం ఆల్రెడీ షుగర్ని పౌడర్ చేసుకున్నాం, అలాగే రవ్వను కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోండి. ముందు ఇవి రెండు బాగా మిక్స్ అయితేనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి, లేకపోతే ఇవి రెండు మిక్స్ చేయకుండా మీరు డైరెక్ట్ నెయ్యి యాడ్ చేసేస్తే అంతా కూడా కలవకుండా ఉంటుంది. అందుకని ముందుగా ఇవి రెండింటిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగి కొద్దిగా హీట్ అవ్వాలి. నెయ్యి కరిగి హీట్ అయింది, దీన్ని పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ జీడిపప్పు పీసెస్ వేసుకున్నాం కదా, ఆ జీడిపప్పు పీసెస్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి చాలా వేడిగా ఉంటుంది, చేయి కలిపోతుంది, అందుకని ఏదైనా స్పూన్ ఆర్ గరిటె ఏదైనా పెట్టుకొని బాగా కలుపుకోండి. మొత్తం అంతా నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకోండి.
మనం కలుపుకున్న తర్వాత నెయ్యి సరిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఒక చిన్న ఉండ చేయండి లడ్డు, మీకు పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోతే ఉండ అలాగే ఉంటుంది, సరిపోకపోతే ఉండ అనేది మీకు చిరిగిపోతుంది లడ్డు. సో అది చిరిగిపోతుంది కాబట్టి ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది రవ్వ లడ్డుని మిల్క్ వేసి చేసుకుంటారు, అది 1 or 2 డేస్కి మించి నిల్వ ఉండదు, కానీ ఇలా చేసుకుంటే మీకు 20 to 30 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఆల్రెడీ 2 ఇలాచీని షుగర్లో వేసి పౌడర్ చేసుకున్నాం, ఇంకొక 2 ఇలాచీ పౌడర్ నేను ఇప్పుడు పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా చేత్తో బాగా కలుపుకోండి. మీరు చేసే ఉండ లడ్డూలన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే ఇక్కడ ఏదన్నా ఒక మెజర్మెంట్ తీసుకుని దానిలో వేసుకోండి. నేను ఇక్కడ గరిటె తీసుకున్నాను, ఇదొక టిప్. అన్నీ మీకు ఒకే సైజులో వస్తాయి లడ్డూలన్నీ కూడా. ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. మొత్తం అన్నీ లడ్డూలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని నేను పిస్తాతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటున్నాను. రెడీ అయ్యాయి రవ్వ లడ్డూలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.